భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మత పిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. భారతీయ జనతా పార్టీ ఇదికొట్టుకు ఇది కనబడుతుంది. ప్రజలకు మత పిచ్చి లేవాలి, తద్వారా నాలుగు ఓట్లు కొల్లగొట్టుకోవాలి. పక్క వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మీద మత పిచ్చి లేపాలి, మంది మీద వాడు ఏడవాలి, దేశ ఆస్తులన్నీ అమ్మాలి, దానికో డ్రామా కొట్టి తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోలుమాలు తింపాలి. ఇది గోలుమాల గోవిందం, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అన్ని పచ్చి అబద్ధాలు. ఇంకా తమాషా ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నేను గతంలో కూడా చెప్పిన, ప్రపంచ ఆకలి, ప్రపంచంలో ఉన్న ఆకలి బాధ మీద హంగర్ ఇండెక్స్ అని ప్రకటిస్తారు, ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. దానిలో చాలా సిగ్గు చేయడైనటువంటి స్థానంలో నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే అధ్వానమైన స్థితిలో ఇండియా ఉంది. 116 దేశాలు సర్వే చేస్తే మన స్థానం 101. మనకన్నా 15 దేశాలే దరిద్రం కొట్టి ఉన్నాయి. మన సంఖ్య 101, అది మన ర్యాంక్, మన తెలివి, మన ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత. దానికి డబ్బా కొట్టుకున్నాడు సిగ్గు కూడా లేకుండా. ఇతరుల మీద వాడు ఏడుచుడు, ఇతరులను నిందించుడు ఇష్టం వచ్చే పద్ధతిలో. వీళ్ళు ఏం చేసినారు, ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. చాలా బాధాకరం, చాలా ఇదిగో గ్లోబల్ ఇండెక్స్ ఏమో దిక్కుమాలినతనంగా ఉంది దేశము. దేశం యొక్క ర్యాంక్ 116లో 101 అని ఘోషిస్తుంటే ప్రపంచం అంతా 65,000 కోట్లు ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. 2,10,900 అంటే 2,11,000 కోట్లు ఉంటే 1,45,000 కోట్లు చేశారు. మరి ఎవరు ఉద్ధరిస్తారు అన్నట్టు వీళ్ళు. ఇంత రైతులు సమ్మ చేసి ఇంత గడబడి జరిగి ప్రధానమంత్రి స్వయంగా రైతుల క్షమాపణ చెప్పి సందర్భం మనం చూసినాం దేశంలో. ఎంఎస్పి ప్రస్తావన లేదు బడ్జెట్లో, ఎంఎస్పి బిల్లు ప్రస్తావన లేదు, కరెంటు సంస్కరణల పేరు మీద రైతులకు మీటర్లు పెట్టము అని చెప్పలేదు. మరి ఎవరిని ఉద్ధరించినట్టు, ఎవరికి కిరీటం పెట్టినట్టు ఈ బడ్జెట్లో? వ్యవసాయానికి పెంచలే, విద్యకు పెంచలే, ఆరోగ్యానికి పెంచలే, సంక్షేమానికి పెంచలే, దళితులకు పెంచలే, గిరిజనులకు పెంచలే, రైతులకు పెంచ, మరి ఎవరికి పెంచినట్టు? రేకు డబ్బాలు రాలేసి ఊపినట్టు లోడలోడలోడ ఒర్రుడు తప్ప ఎవరికి జరిగినట్టు, ఎవరికి మేలు జరిగినట్టు, ఎవరికి సంక్షేమాన్ని కోరినట్టు? ఇక మైనార్టీలకైతే వీళ్ళు పెట్టనే పెట్టరు కదా, వాళ్ళ జాతకమే కువ్వాలి, అది దాని పేరు ఏమంటారు, అది గోత్రమే కుదరదా. పొద్దున్న లేతే మత పిచ్చి లేపి మందిని తిట్టుడే తప్ప లేదు కదా. చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం, దేశాన్ని నమ్ముతున్నారంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా నమ్మిరి అయిపోయా దేశాన్ని చూస్తున్నది. ఇలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి. ఇలా బడ్జెట్లో చెప్పిన దాన్ని అమ్మేస్తామని, వీఆర్ సెల్లింగ్ ఎల్ఐసి. ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారిని అడుగుతున్నా, దేనికోసం అమ్ముతున్నారండి? నష్టం వస్తే అమ్మాలా, మంచి లాభంలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు ప్రతిష్టలని, దాన్ని ఎందుకు? వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఎల్ఐసి? మేరా దమాక్ బో చోటా హై, ముజే సమజ్ మే నీ ఆ రహా, ఇది ఐఎమ్ సారీ, మై హార్ట్ ఈస్ బ్లీడింగ్. వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఆఫ్ ఎల్ఐసి? ఎవరి ప్రయోజనాలు ఆశించి అమ్ముతున్నారు మీరు? అంతర్జాతీయంగా ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా, వాళ్ళకి లాభం చేస్తారా? ఎస్, నేను ఆరోపిస్తున్నా తప్పకుండా. ఏం దందా ఇది నాకు అర్థం కాదు, ఎవరు మోసం చేస్తున్నారు మీరు? ఇంత ఆత్మవంచన మీరు చేసుకొని ప్రజలను వంచి
అన్ని అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి ఇదేమన్యాయమండి? ఇంత దారుణం కూడదా? ఒక్కటన్నా ఒక మాట మీద ఉన్నారండి. బై 2022 డబ్లింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ అయిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మీరు అయిందా? రైతుల పెట్టుబడి రెట్టింపు చేస్తారు, ఎరువుల ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, దున్నుకానికి పైసలు పెంచి, వారి కోతల యంత్రాలు పెంచి అన్ని పెంచి నాశనం చేసి పెట్టుబడి రెట్టింపు చేసింది తప్ప రైతుల ఆదాయం రెట్టింపు చేయలే. మీరు రెట్టింపు చేస్తే రైతులు ఏమైనా పిచ్చోళ్ళ? ఏక్ సాల్ తక్ క్యూ ఆందోళన కర్తారే భారత్ కే కిసాన్? ఠండమే, ధూపమే, బారిష్మే, ఏక్ సాల్ తక్ క్యూ ఆందోళన కర్ రే? क्या किसानों को कुत्ता काटा था? अन्य अबद्धम, हाउसिंग फॉर ऑल पच्ची बोकस अंदा, हाउसिंग फॉर ऑल बाय 22 हाउसिंग फॉर ऑल इदी गोलमाल नेनु अंटुन्ना, वास्तवं कादा? प्रति इंटिकि 15 लक्षलु इस्तां, नल्लधनं इस्तां తెచ్చిండ్రా? చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాముల్ని అతి ఎక్కువ బ్యాంక్ మోసగాలందని విదేశాలకు పంపించారు మీరు. వాళ్ళ పేర్లు ఏంటి ఉన్నాయి అని? నీరవ్ మోదీ, మన్ను మోదీ, ఎవడో షోక్సీ, బిక్సీ, ఆ పేపర్లలో వస్తాయి. ఆ విజయ్ మాల్యా ఇంకెవడెవడో ఉన్నాడు. గజ దొంగలు, బ్యాంకు ద్రోపిడిగాళ్ళు, బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాముల్ని వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ గాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు. మీరు బ్లాక్ మనీ తేలే, 15 రూపాయలు కూడా వెనికియలే, 15 లక్షలు ఇస్తామని పచ్చ అబద్ధాలు చెప్పారు. మీరే కదా చెప్పిన 15 లక్షలు ఇస్తామని, మేము చెప్పలే కదా.